हेलो व्यूवर्स वेलकम बैक टू श्री किशन एंड व्लॉग्स एलांदर बहुरा सो ने चाल बहुत अंडोज हेयर चूपस्ना सो मम्मा हेयर अंडी मम्मा हेयर चाल हेल्दी अंड पट्टुकुच्चला इंत शाइनिंग उठा की नेने जाग्रतकटा ये प्रिकॉशन्सा एट्ला हेयर केयर की एम अस्तारने शेर चुस्कान आलरे और वीडियो नैन एलोवेरा तो हेयर केयर ना फस्ट चानेर चसानी सो दाखी दादापू 9 लाख व्यूज पैगा वी 1 मिलियन की दगर चाल आदरी चानेल्लो सो थैंक यू सो मच अंड लिंक डिस्क्रिप्शन बॉक्स ओकसारी चेक चेयंडि इक नैन स्क्रीन षाट ऐड एन व्यूज दाने गुरी सो ई वीडियो कच्चे वीडियो ने लाइक शेर चेयंडि अंड इपड़ैते नेनु वीडियो स्टार्ट चेस्तुन्नानु सो फ्रेंड्स नेनैते बंजारा वाळ्ळदि हेयर केयर पौडर भ्रम्मी तीसुकुन्नानंडि सो इंदुलो प्रोडक्ट्स अन्नी कूडा नाकु बंजारास वाळ्ळदि जेन्युइन गा अनिपिंचायि इंदुलो आम्ला नीम मेथि हाइबिस्कस शीकाका इट्ला चाला चाला वरकु मनकी अन्नी आयुर्वेदानिकी संबंधिंचिनवि नेचुरल वे उन्नायि 100% नेचुरल अन्नमाट सो इदि वाडिन तर्वात ना हेयर अयिते एंटि మా పాప హెయిర్ అయితే ఏంటి చాలా చాలా బాగా అనిపిస్తుంది బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అండ్ ఇదైతే ఇప్పుడు వాటర్ లో మిక్స్ చేసుకోవడమేనండి దీనికైతే మనం ఎటువంటి మళ్ళీ మనం ఇంట్లో ఏం అవసరం లేదు వేసుకుంటే కొంచెం పెరుగు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు సో నేను అవేం వేసుకోలేదు చక్కగా నేను ఇది వాటర్ లో మిక్స్ చేసుకున్నాను వాటర్ లో మిక్స్ చేసుకొని ఒక చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి అంటే మనం హెయిర్ కి హెన్న ఎలా కలుపుకుంటామో सो कंसिस्टेंसी लो वाटर मिक्स चेसुकुंटू कलुपुकोवालन्नमाट सो మొత్తమంతా కూడా ఉండలు కట్టకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి అప్పుడే మనకి హెయిర్ కి చక్కగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట అంటే హెయిర్ కి పట్టి ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు మీకు ఒక మంచి ప్రోటీన్ ప్యాక్ చూపిస్తున్నాను బంజారా వాళ్ళది బంజారాస్ హెయిర్ కేర్ ప్రొడక్ట్ అన్నమాట సో హెయిర్ కి మంచి గ్రోత్ ఇస్తుంది డాండ్రఫ్ ఉన్నా డాండ్రఫ్ పోతుంది స్ప్లిట్ ఎండ్స్ గాని అట్లా ఏమున్నా కూడా బాగుంటుందన్నమాట सो ఒకసారి ఇది ట్రై చేద్దాము ఎలా ఉందో నేనైతే ఇప్పుడు మా పాప మీద ట్రయల్ వేస్తున్నాను యాక్చువల్ గా నాది అది ఫస్ట్ ఇంకొక ఛానల్ ఉంది కదా అప్పటిలో నేను పెట్టినప్పుడు నాకు దాదాపు 1 మిలియన్ వ్యూస్ దాకా వెళ్తోంది సో చాలా ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న వీడియో అన్నమాట సో ట్రై చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది రిజల్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ सो इकड़ते नैन हेयर की ई पेस्ट अंत अप्लाई चेस्तुन्नान एक्चुअल पेस्ट मनम वाटर तो मिक्स चेसुकुन्नाम कदा नार्मल अच्छे जुट्टु पेरगडम कोसम चाल मंदी चिट्कालु कोत्त कोत्तवन्नी ट्राई चेसेसी जुट्टु राले समस्यनु तेच्चुकुंटू उंटारंडी इंकोटेंटंटे मनकि इप्पुडु बयट पोल्यूशन एक्कुव उंदि कदा सो दानि वल्ल कूडा मनकि हेयर लॉस अवडम तर्वात तेल्लबडिपोवडम इट्लांटि मल्ली ड्रई गा कूडा अयिपोतू उंटुंदि हेयर अनेदि సో అట్లాంటి వాటన్నిటికి కూడా ఈ ప్రోటీన్ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికి చిన్న చిన్న ఇంట్లోనే మనం చిన్న ఇట్లాంటి రెమెడీస్ అనేది ట్రై చేస్తే చాలా మన హెయిర్ ని మనమే చక్కగా చూసుకోవచ్చుండి బాగుంటుంది ఇంకొకటి జుట్టు సాధారణంగా ప్రతి నెల ఒక అంగుళం పొడవు పెరుగుతుందండి కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే మన జుట్టేమో పొడుగ్గా ఒత్తుగా పెరగకుండా వాటన్ని అడ్డుకుంటూ ఉంటాయన్నమాట దీంతో పాటు జుట్టు పెరిగే ఫేజ్ కాలాన్ని కూడా తగ్గించేస్తాయంట అసలు కారణాలు ఏంటంటే మన ఏజ్ పెరగడం అండ్ మినరల్స్ విటమిన్స్ లేదా ప్రోటీన్లు తక్కువగా మన ఫుడ్ లో ఉండడం అండ్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా కూడా హెయిర్ లాస్ అవుతామంట తర్వాత హార్మోన్స్ తేడా వచ్చినా కూడా హెయిర్ అంటే పోతుందంటే నార్మల్గా ఇప్పుడు చూడండి ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత హెయిర్ బాగా ఊడిపోతుంది సో తర్వాత మనం కొన్ని ప్రొడక్ట్స్ అనేది ట్రై చేస్తూ ఉంటాం బయట హెయిర్ స్టైలింగ్కి వీటన్నిటికీ కూడా కొన్ని స్ట్రైట్నర్లు అని అవన్నీ డ్రయర్స్ అని ఇవి వాడడం కూడా హెయిర్ లాస్ అవుతాము తర్వాత ఇంకా మనకి నార్మల్ గా వాతావరణంలో జరిగే మార్పులు కాలుష్యం వల్ల కూడా
హెయిర్ లాస్ అవుతాము. తర్వాత శారీరకంగా మానసికంగా ఒత్తిడిగా ఉన్న అంటే ఆలోచనలు అవి కూడా జుట్టు ఊడిపోతుందిటండి. బరువు తగ్గడం, బరువు పెరగడం ఇవి కూడా ఒక కారణం అంట. ఇంకా చెప్పాలంటే జుట్టు పెరుగుదల చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుందంట. ఇందులో కొన్ని సమస్యలకి మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ పాటించవచ్చు, మన చేతుల్లో మనమే చేసేసుకోవచ్చు. లేదు అంటే డాక్టర్ సలహాల మేరకు కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ పాటించడమే బెటర్ అండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేంత పెద్ద సమస్యలు ఏం కాదు కదా ఇవి. సో నార్మల్గా మనం ఇంట్లోనే చిన్న చిన్న ప్రోటీన్ ప్యాక్స్ అని ఎగ్ వాడినా చాలా బాగుంటుందండి హెయిర్కి. ఎగ్ వైట్లోని పెరుగు నిమ్మరసం మిక్స్ చేసేసి వేసినా కూడా బాగుంటుంది. సో ఈ ప్రోటీన్ ప్యాక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇదైతే వీక్లీ వన్స్ పెడతానండి నేను పాపకు కానీ నాకు కానీ నా హెయిర్ కానీ వీక్లీ వన్స్, లేదంటే 10 డేస్కి ఒకసారి చాలండి. వీక్లీ వన్స్ అయితే మరి గ్యాప్ ఎక్కువ ఉండదు కదా, 10 డేస్కి ఒకసారి అయినా పెట్టుకోవచ్చు. సో మొత్తం అయితే హెయిర్కి అప్లై చేసేసాను. మా హెడ్ బాత్ చేసిన తర్వాత పాప హెయిర్ చూడండి ఎంత స్మూత్గా సిల్కీగా చక్కగా షైనీగా ఉందో, చాలా బాగుంటుందండి. పాపకి హెయిర్ కేర్ నేనైతే ఈ విధంగా తీసుకుంటూ ఉంటాను. నాకంటే ఇప్పుడు చూడండి పిల్లలకంటే మనం చేస్తాం కానీ మనకి ఎవరు చేసేవాళ్ళు ఉంటారు కదా, నా హెయిర్కి మాత్రం ఒక్కోసారి నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాను. సో పాపకు మాత్రం కంటిన్యూషన్గా హెయిర్ కేర్ అనేది బాగా, ఎందుకంటే ఇలా తీసుకుంటే వాళ్ళ హెయిర్ బలంగా పెరుగుతుంది, బాగుంటుంది. పెరిగే పిల్లలు కదండి వాళ్ళకి బాగుండాలి కదా. సో తలస్నానం అయిపోయిన తర్వాత నీట్గా చిక్కులు తీసేటప్పుడు ఇది అప్లై చేసామనుకోండి. స్ట్రీక్స్ హెయిర్ సీరమ్ అండి నేను యూజ్ చేసేది పాపకు కానీ నాకు కానీ. సో ఇది వాడితే మాత్రం చాలా బాగుంటుంది హెయిర్ ట్యాంగిల్స్ అంటే చిక్కులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో జడేసిన తర్వాత చూపిస్తున్నాను కదా చూడండి ఈ విధంగా ఎంత హెయిర్ పట్టుకుచ్చులా ఉంది జుట్టు అనేది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు హెయిర్కి ఏమైనా రిజల్ట్ ఏమైనా తెలిసిందా అన్నది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మన ఫర్దర్గా వీడియోల్లోని మనం ఇంట్లోనే మన చేత తయారు చేసుకునే ప్రోటీన్ ప్యాక్స్ చాలా ఉన్నాయండి షెడ్యూల్లోని. సో అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.